అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా, అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనవి చేస్తున్నా. ఓ తెలుగుదేశ కార్యకర్తలారా, మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా. ఏ రోజుని నేను వాడు వీడు అనే పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూసావుగా. వాడేవాడండి, చంద్రబాబు గారండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు, ఏమండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసమంటే అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారలా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏమి సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ్ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పాడని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతను ఏమి అడగడానికి లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనబల్లో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తున్నా, ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్ళేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. విమర్శలు మరింతగా చేస్తా, ఘాటుగా చేస్తా, కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడను. వాడనంటే వాడను. చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నాను, బౌరు బౌరమని ఏడ్చాడు. నేను అనలేదురా బాబు అంటే వినలా, తర్వాత తెప్పించుకున్నాడు. మీరు చూశారుగా బౌరమని ఏడుస్తూ ఉంటాడు. అది నేనే అన్నానని, నేను అనలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మాట్లాడు. ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనవి చేస్తున్నా. ఆయనే కాదు, నారా కుటుంబం మొత్తం ఏడ్చేసింది. అంతేకాదు, నందమూరి కుటుంబం కూడా ఏడ్చేసింది. రాంబాబు దొంగ, రాంబాబు అన్నాడని అన్నదేమో ఎవరో అంటే నా మీద రుద్ది ఈ విధంగా చేస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నా, నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను ధర్మంగాను గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు నిన్ను ఆంబోతంటే చంద్రబాబు ఆంబోతుడికి ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను. అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వచ్చాడు సత్యనపల్లి, ముగ్గురు మా ఓల్డ్ ప్రొడక్ట్సే, కొత్త వాళ్ళు ఏం కాదు. మా పార్టీ మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు. మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 175 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు చూడండి, సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్లో అలా కనిపిస్తున్నారు. నేను ఒక సామెత ఉంది, కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాలగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది. నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసులోను సత్యనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది. కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు, అది యువగలమని తిరిగాడు. కనపడ్డే మంగళగిరిలోనే ఉన్నాడు. ఆ కొంచెం బయటకు వస్తే గెలుస్తాను గెలవాలని భయం, అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి, మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పాడు నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు, రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు.
చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద. ఉర్దూల దగ్గరంట 100 రూపాయలు 200 కాజేశానంట, అట్లా 10 లక్షలు కాజేశానంట. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు, వాటి కోసం కక్కుట్టిపడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆ ఒడ్డిన మహిళ దగ్గర 250,000 కాజేయడానికి ప్రయత్నం చేశానంట. చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ అదే రిపీట్. కింద ఎవడో కాగితం రాస్తాడు, చదువుతుంటాడు చంద్రబాబు. చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. కింద ఎవరో నా మీద కోపం ఉండడు లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు. నేను అలా కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది. నా మీద బురదలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది, నీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్షపెట్టాడు, మంచిదే, నాకేం ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని, నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని, బయట ప్రెస్ మీటింగ్లో కూడా నేను బాగా మాట్లాడతానని, దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నాలేశాడు, మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు, తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి బలంగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను 3వ సారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్లుగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చ కదా, నారా చంద్రబాబు నాయుడు కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం, పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా, చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గాను ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా, పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నాం.